వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ సూపర్ సాఫ్ట్ ఆఫ్ యువర్ స్కిన్? సూపర్ సాఫ్ట్ ఐ థింక్ ఇట్స్ జెనెటిక్ అండి. ఓకే, టేకెన్ మై మదర్స్ సైడ్ బికాస్ మోస్ట్లీ ఐ థింక్ మా అమ్మగారు వాళ్ళ జీన్స్నే నేను తీసుకున్నట్టుంది. యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ అండ్ రెస్ట్ ఆఫ్ ది మనకు సినిమా ఫీల్డ్కి ఏదైతే అవసరం ఉందో అదంతా ఐ థింక్ ఇట్స్ మై మదర్స్ బ్లెస్సింగ్ అండ్ హర్ జెనెటికల్. యూజువల్గా హీరోస్ అంటే చాలా తిప్పలు పడుతుంటారు కదా, లైక్ టు గెట్ ఫైరర్ స్కిన్ అండ్ కాంప్లెక్షన్, ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్, సెలూన్స్కి వెళ్ళడం, యూనో, ఎక్కువ కేర్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, వీటితో ఏం పని లేకుండా మీకు బేసికల్గానే యూఆర్ గిఫ్టెడ్ విత్ సూపర్ సాఫ్ట్ స్కిన్. స్కిన్ అవునండి, ఐ బేసికలీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఎందుకంటే నాకు ఒక మెయిన్ ఆర్టిస్ట్కి ఏంటంటే కావాల్సింది స్కిన్, బికాస్ స్కిన్ ఎక్స్పోజర్ లైట్కి బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఎంత బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినా, ఎంత మనం ఫుడ్ ఇంటేక్ అంటే ఎసెన్షియల్ ఫుడ్స్ తీసుకుంటే కూడా, అన్లెస్ దర్ ఈస్ అ జెనెటిక్ పవర్ ఇన్సైడ్, ఇట్ విల్ నాట్ 100% రాదండి. టు అన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మళ్ళీ అగైన్ ఇట్ విల్ డ్రాప్, దెన్ అగైన్ యూ హ్యావ్ టు రీఛార్జ్. సో నాకు లక్కీగా ఏంటంటే నేను ఆ దీంట్లో రావడంతో నాకు అదొక ప్లస్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ అదర్ హ్యాబిట్స్ అండ్ థింగ్స్ హావ్ ఆల్సో హెల్ప్ మీ. యూజువల్గా మనం టీనేజ్లో ఉన్నప్పుడు ఓకే, యూనో, స్కిన్ విల్ బీ గ్లోయింగ్ అండ్ ఆల్, బట్ అట్ దిస్ ఏజ్ ఆల్సో యూఆర్ లుకింగ్ సో స్మార్ట్, అండ్ హౌ ఇట్ విల్ బీ పాసిబుల్? వాటర్ అండి, సింపుల్ ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ థింగ్, వాటర్ ఈస్ వన్ థింగ్ విచ్ హెల్ప్స్ అలాట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మెయిన్లీ వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ అండ్ వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ అండి, అది స్కిన్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మేకప్ వేసి వేసి స్కిన్ బ్లీచ్ అయిపోతుందండి. సో బ్లీచింగ్ ఒక ఇంకో ప్రాసెస్ ఉందన్నమాట. సో అంతకు మించి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్. అంటే మిగతా ఏజ్ చేసినా కూడా ఇట్ విల్ బి టెంపరీ, ఇట్ విల్ నాట్ బి అ పర్మనెంట్ సొల్యూషన్ అండి. మళ్ళీ మళ్ళీ 15 రోజులకి 10 రోజులకి ఒకసారి చేసి అలా ఎక్కువసార్లు చేసేటప్పటికి ఏమవుతుందంటే మీకు స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. ఆఫ్ కోర్స్ యు ఆర్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ ఆల్సో, దట్ మైట్ బి మోర్ హెల్ప్ఫుల్ కాంప్లెక్స్ ఆన్ యువర్ ఫేస్. అండ్ జుట్టు విషయంలో కూడా ఈ మధ్య చూస్తున్నాం మనం, దాదాపు మీ టైంలో కలిసి చేసిన హీరోలందరికీ కూడా హెయిర్ ఫాల్ అండ్ గోయింగ్ ఫర్ ద హెయిర్ సిస్టమ్స్ కదా, బట్ యువర్స్ ఇస్ వెరీ నైస్. హెయిర్ ఫాల్ హెయిర్ గురించి మాట్లాడితే అండి, ఇది నిజంగా అదృష్టం ఉండాలండి. ఇట్స్ వెరీ లక్కీ టు హ్యావ్ గుడ్ హెయిర్ ఈవెన్ యాజ్ యువర్ ఏజింగ్. అంటే మెయింటెనెన్స్ అనేది పక్కన పెడితే కూడా అగైన్ అది లోపల ఉన్న మన సిస్టమ్ హెల్ప్ చేయాలి. రూట్స్ రూట్స్కి బాగా హెల్ప్ చేసి క్రియాటిన్ని ప్రొడ్యూస్ చేయడం, అది చేయడం, ప్లస్ ఇంటేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వన్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబ్యూస్ ఆఫ్ ది బాడీ ఉంటే మటుకి స్కిన్ అండ్ హెయిర్ మర్చిపోవాలన్నమాట. మీతో మాట్లాడుతున్నప్పుడు వైల్ ఐమ్ టాకింగ్ అబౌట్ హౌ టు కేర్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ ఆల్, యూఆర్ యూజింగ్ ద మెడికల్ టెర్మినాలజీస్ లైక్ ప్రోటీన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ యూనో, ఎక్కువ చదువుతూ ఉంటారా బుక్స్ లో వాటిలో? లేదండి, నేను మీ ఛానల్స్ చూడడం, న్యూస్ పేపర్ చదవడం, అండ్ ఆఫ్ కోర్స్ నాకు కొంచెం డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో జనరల్గా ఏంటంటే నేను అడ్వైస్ టిప్స్ అలా తీసుకుంటాను. సో ఏం చేయాలి, బట్ డ్రాస్టిక్గా పార్లర్కి వెళ్ళడం కానీ, ఫేషియల్ అంటే కెమికల్స్ యూస్ చేయడం కానీ, లేకపోతే బికాజ్ నా వాట్ ఐ ఫీల్, మనకి ఇది నేచర్ అండి, ప్రకృతి ఇది. సో దానికి అగెన్స్ట్గా వెళ్ళడం మట్టుకి నేను ఎప్పుడు నేను ఐఎమ్ అగెన్స్ట్ అనమాట. అంటే సపోజ్ ఏదైనా ఒక క్యారెక్టర్కి యూ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్, సో ఓకే విల్ పుట్ ఆన్ వెయిట్, అంటే వాట్ ఆర్ ద ఫుడ్ యూ ఈట్ టు పుట్ ఆన్ వెయిట్, అంటే ఫేస్ కొంచెం ప్లంపీగా ఉండాలి, కొంచెం డల్గా ఉండాలి చేసినప్పుడు, మనం ఇలాంటి డైట్స్ తీసుకోవాలి, నేను ఇదే నేను ఫాలో అవుతున్నాను. అంతేగాని డ్రాస్టిక్గా ఏదైనా సర్జరీస్ చేయడం కానీ, కాస్మెటిక్ సర్జరీ చేయడం కానీ, ఈవెన్ మనం సినిమా ఇండస్ట్రీలో చాలామంది, ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై ద నేమ్స్ ఆఫ్ ద హీరోస్, ఆ టైంలో వాళ్ళకి బాగా ఆపర్చునిటీస్ వచ్చిన టైంలో, బాగా ఎక్స్పోజర్ అయిన టైంలో కేర్ తీసుకోవడం, తర్వాత మెల్లమెల్లగా డిస్ట్రాక్ట్ అయిపోవడం ట్రాక్ నుంచి, ఆల్కహాల్కి అలవాటు పడడం, స్మోకింగ్కి అలవాటు పడడం, మెదర్ మేబీ డ్రగ్స్కి అలవాటు పడడం, వాళ్ళ గ్లామర్స్ని కిల్ చేసుకున్నారు కదా. బట్ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ యువర్ థింగ్. సి వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకేంటంటే ఐఎమ్ నాట్ ఎ హ్యాబిచువల్ డ్రింకర్ అండి. ఐ డోంట్ స్మోక్, నో పాన్ బరాక్ అండ్ గుట్కా అలాంటిదన్నీ నాకు, అంటే ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్లో మాకు ఈ ట్రైనింగ్ రావడంతో మేము దానికి దూరంగా ఉన్నామండి.
సో ఏదైనా కొన్ని ఒకేషన్స్లో ఎస్ కపుల్ ఆఫ్ డ్రింక్స్ కల్చర్ కోసం అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఫర్ కల్చర్ కోసం ఐ డూ టేక్ కపుల్ ఆఫ్ డ్రింక్స్ బట్ నాట్ ఎ హ్యాబిచువల్ అంటే సాయంత్రం అయ్యేసరికి కంపల్సరీ 2 పెగ్ 3 పెగ్ తాగాలి అలా అలాంటిది మట్టు లేదు. స్మోకింగ్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద బాడీ అండి. డ్రింకింగ్ కన్నా స్మోకింగ్ ఐ విల్ సే ఇస్ మోర్ డేంజరస్. స్టామినా పోతుంది అండ్ యువర్ స్కిన్ స్టార్ట్స్ బికమింగ్ ఓల్డ్ వెరీ ఫాస్ట్ అన్నమాట. నెక్స్ట్ మీరు అన్నట్టు డ్రగ్స్, యూనో డ్రగ్స్ అది తీసు అంటే డిప్రెషన్ కోసం లేకపోతే ఏదైనా పడుకోవడానికి తీసుకొని అది లోపల వెళ్ళి లివర్ కిడ్నీని బాగా డ్యామేజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే లోపల ఆర్గన్ డ్యామేజ్ అవుతుందో పైన ఫేస్లో అది కనపడుతుంది అన్నమాట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.